నేను ఇంటికి వచ్చినప్పుడల్లా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చాను. ఇవాళ తీసుకురాలేదు. ఏమి నేను నీకు కూడా అలసైపోయాను. రాలేదా? చేతులు కడిగేసుకున్నాను, నీళ్లు వదిలేశాను. వసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట నా ఆశలారి నా రాతమారి అయిందే నా బతుకు బొమ్మలాట మా పెళ్ళి మేళాలి నేడు వినిపించే నాలో నివేదనలు కన్నాను ఎన్నెన్నో తీయని కలలు అవి కరిగి కురిసేను కన్నీడు చేశాను కాపురము మూనాళ్ళు చేశాను కాపురము మోసాను తీరని అవమానము నా మనసు నా మమత తెగ తెంచి ఓ రంగమ్మా వెళ్ళిందే ఇల్లాలు వెళ్ళిపోయిందే ఇల్లాలు వసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట నా ఆశలారి నా రాతమారి అయిందే నా బతుకు బొమ్మలాట కంటి వెలుగై వచ్చినది నా ఇల్లు చీకటి చేసినది కట్టిన తాళినే కాదన్నది తన కడుపున నన్నే మోస్తున్నది ముగిసిందిలే ఒక ఊరేగింపు ముగిసిందిలే ఒక ఊరేగింపు ఇక మిగిలింది ఒక్కటే తుది పిలుపు నా ఇల్లు నా కళ్ళు వెలివేసి ఓ రంగమ్మా వెళ్ళిందే ఇల్లాలు వెళ్ళిపోయిందే ఇల్లాలు వసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట నా ఆశలారి నా రాతమారి అయిందే నా బతుకు బొమ్మలాట ఏమిటి
చీపురు గట్ట పట్టుకునే చేతితోటి కాళ్ళు పడుతున్నావు అంటే చిట్టా చిట్టా. ఎందుకంటే అలా ఏడుస్తున్నాడు? లేకపోతే ఏంటి, దొరక దొరక దొరికినా. ఇదిగో నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి సున్నంలోకి ఎముకలు లేకుండా చేసేస్తావు అనుకున్నాను. ఇంత పతివ్రతా శిరోమంలాగా ఇన్ని ఏర్పాట్లు చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. చిట్టా చిట్టా. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకా మీదట మీరు గీసిన గీత కూడా దాటి. నువ్వు గీత గీయకపోయినా సరే నేను దాటే దాటను. ఒక్క మాట అండి, చేసిన లడ్డూలు ఎందుకు పాటు చేసుకోవడం? ఏంటండి ఆ సరసం? సరసం కాదే, ప్రేమసింహనం. చేసింది ఎవడం అనుకో. అదేంట్రా తమ్ముడు అక్కడ నిలబడ్డావు, లోపలికి రా. అబ్బా ఇన్నాళ్ళకి బాగా దారిలో పట్టాలి మాట, నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఆనందంగా ఉంది, మరి మధ్యలో వచ్చాము నువ్వు. బాగారండి, ఇవాళ అందరం కలిసి సినిమాకి వెళ్దామండి. ఏం సినిమాకి వెళ్దాం అంటే ఇదిగోండి హిందీ సినిమా. హిందీ నీకు వచ్చా? ఏంటండి ల్యాండ్ సీలింగ్ వచ్చేసింది? అదే కుటుంబానికి 25 ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వెళ్ళేది. మరి మరి మీకు 50 ఎకరాలు ఉన్నాయా? అవును, వాళ్ళు 5 ఎకరాలు తీసుకుంటారు, నాకు 5 ఎకరాలు ఇస్తారు. ఇన్నాళ్ళు మైనర్ బాబులో బతికారా, ఇంకా పకీర్ బాబులో బతకాలి. ఎట్టగైనా మైనర్ బాబు పెట్టి చూపిస్తాను. ఇదో సుఖయ్య, సినిమా ప్రోగ్రామ్ ఏం చేసి మంచి ప్లేయర్ గారు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారండి, ఏ ర్యాంక్ గారు పచ్చిపోయింది కానీ పెద్ద ప్లేయర్ గారు ఉన్నారండి. బాగా చదువుకున్నానా? చదువుకోడాడండి, పెద్ద బోర్డు పెట్టాడు. పెద్ద బోర్డు ఉందండి, అయితే పరా అండి. బాగా చెప్తాను ప్లేయర్ గారండి, మాస్ మీరు ఎలాగైనా కాపాడాలండి. మరి చూడబ్బా, ఈ సీలింగ్ యాక్ట్ నుంచి మీరు బయటపడాలంటే ఒక్కటే మార్గం. ఏంటండి? విడాకులు. విడాకులా? అవేం ఆకులండి, ఇస్తరాకులు లాగా. అబ్బా ఇస్తరాకులు కొబ్బరాకులు కదమ్మా. విడాకులు అంటే భార్య భర్తలు. ఎవరు మీ ఇద్దరు భార్య భర్తలు? నేను నీడు నీవుడా? సరే సారీ, మీ ఇద్దరు అయితే భార్య భర్తలు ఉన్నారా? ఉంటా ఇలాగా విడిపోమంటే తొందరపడకమ్మా తల్లి. నిజంగా విడిపోమంటలేదు, ఉట్టిటికే. గవర్నమెంట్ వారికి అలా కనిపిస్తే చాలు, మామూలుగా మీ ఆస్తి బాగా ఉంటుంది. మీరు నా తెలియగడుగుతానండి, ఈ డాకులు తీసుకున్న తర్వాత ఏమంటే ఇగో పెద్ద ఏం చెప్పండి, మనం ఇంటే మన ఆస్తి మందేది ఉంటది, లేకపోతే గంగలు కలిసిపోతాయి. ఇదిగో ఈ డాకులు ఇచ్చేశారు కదా, నీ ఎర్రవేషాలు వేస్తే అంత ఎర్రుండు అనుకున్నావేటే. సీతాపురం చిట్టమంటే నాకు తెలియదా? ఈ జన్మ నిన్ను వదిలితే మీ తమ్ముడు గడి మీద ఉంటేరా? సీతాపురం అంటున్నాము. సీతాపురం అండి మా ఊరే. అవునండి, కత్తులు వీరభద్రయ్య కొడుకు ఏడుకుండలేదు, భర్తకు మా అన్నయ్యనండి. అమ్మ బాబోయ్ ఏడుకుంటలే, అయితే కేసు వెళ్ళిపోండి. పెద్ద ప్లేయర్ గారు చూస్తే ఇలాంటి రైతండి. నీకు తెలవదురా బాబు, వెనక ఇలాంటి కేసు ఒకటి ఒప్పుకుంటే ఆ ఏడుకొండలు వచ్చి నా పేరు మీద కత్తి పెట్టాడు, తీయడానికి అరగించబట్టింది. మీరేం బాధపడకండి, ఇదిగోండి ఏడుకొండలకి మాకు ఏమి సంబంధం లేదండి. ఏదో మా ఆస్తిని మేము నిలబెట్టుకోవడం కోసం ఇలా ఇడిపోతున్నామండి. ఏదే అవునండి బాబు గారు, మా అన్న ఏం అండవు. సత్యప్రమాణం అంతేనండి, మీరు అంటున్నాడు కొట్టండి చెప్తున్నా. అయితే సరే హంస, నీరు పాలు ఎలాగైతే విడదీస్తుందో మిమ్మల్ని ఇద్దరిని అలా విడదీశాను పోండి. అలాగేనండి, వస్తామండి బాబు. చేతి నాయన చేయిన అడిగదండి మరి, అందుకేం తీయాలండి. అదే మాట అండి, వస్తాం బాబు. వస్తామండి బాబు. చూడు నూకాలు, పెళ్ళంటే బొమ్మలాట కాదు, భార్యాభర్తలు కలిసిమెలిసి హాయిగా జీవించడంలోనే ఉంది గొప్పతనం. సంసారం అన్నాక చిన్న చిన్న తగాదాలు రాక తప్ప, అందుకని పండంటి కాపురాన్ని పాడు చేసుకుంటావు. అవన్నీ అనవసరం బాబు గారు, నా పెళ్ళాంతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, నాకు విడాకులే కావాలి. విడాకులు విడాకులు నూకాలు, నా మాట విని మరోసారి నిదానంగా ఆలోచించు. చూడు, నువ్వు ఆమెను అగ్రిసాక్షిగా పెళ్ళాడు, ఆమెను జీవితాంతం రక్షిస్తానని నలుగురు ముందు తాళి కట్టావు. ఇప్పుడు నువ్వు బ్రతికుండగానే ఆ తాళిని తెంపేయమంటావు. ఒకవేళ నువ్వు ఒప్పుకున్నా ఆ పనికి ఆమె ఒప్పుకుంటుందా? నీతోనే ఉంటానని, నీ కాళ్ళ ముందే పడి చచ్చిపోతానని ఏడుస్తోంది కదరా, ఏదో చిన్న పొరపాటుకు వదిలేస్తానంటావు. ఒరే సర్దుకుపోవడంలోనే ఉందిరా మనిషి విలువ, నా మాట విని ఆమెతో హాయిగా కాపురించు. చాలా బాగుంది అయ్య గారు, తమరేమి అనుకోనంటే ఒక మాట అడుగుతాను. ఏమిటి? చిన్న చిన్న పొరపాట్లు వస్తే సర్దుకుపోవాలని నన్ను మందలిస్తున్నారు కదా, మరి ఆ పని మీరే ఎందుకు చేయలేకపోయారు? అమ్మాయి గారిని ఎందుకు వదిలిపెట్టి వచ్చారు? ఎందుకండి నోరు మేయడం? ఆయన పెళ్ళాంతో ఆయన కాపురం చేయకపోయినా పర్వాలేదా, నేను మాత్రం చేసి తీరాలా? ఇదేం న్యాయం? ఏమిటి చూసా? అది శశి, ఇందులో అతని తప్పే వెళ్ళదు, తీర్పు చెప్పడానికి రావడం నాదే తప్పు. నాకు సరైన గుణపాఠం నేర్పాడు.
తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మా సొమ్ము మనది సోపు మనది చూడవే ముద్దుల గుమ్మ చూడవే ముద్దుల గుమ్మ.